Next problem, find L of t e power minus t j naught of t అయితే ఉంది చూడండి ఇప్పుడు దీని ఎలా సాల్వ్ చేస్తారు ఓకే ఇక్కడ మనకు ఇంతకు ముందు 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాం కదా ఆ 2 ప్రాబ్లమ్స్ కాంబినేషన్ గా ఇచ్చేసాడు ఇక్కడ t into e power minus t j naught of t అయితే ఇచ్చాడు మామూలుగా ఇక్కడ మనకి ఈ విధంగా ఉంది ఓకే సో L of t into f of t ఫామ్ లో ఉంది కాబట్టి మల్టిప్లికేషన్ బై t అయితే అప్లై చేస్తారు తర్వాత మనకు ఇలా వస్తుంది ఎల్ ఆఫ్ ఇదంత వస్తుంది మరి మనకు ఫస్ట్ షిఫ్టింగ్ థీరం అయితే అప్లై చేయడం జరుగుతుంది అనమాట అంతే ఈజీ కదా చాలా ఈజీ చూడండి ఆన్సర్ గివెన్ చింతేత రాయడం జరిగింది మల్టిప్లికేషన్ బై టీ ప్రకారంగా ఎల్ ఆఫ్ టీ పవర్ అనేది ఫార్ములా రాయడం జరిగింది ఇక్కడ అప్లై చేసేస్తాను సో ఎల్ ఆఫ్ టీ ఈ పవర్ మైనస్ టీ జే నాట్ ఆఫ్ టీ ఇదంతా మనకు ఎఫ్ ఆఫ్ టీ అవుతుంది ఓకేనా సో మైనస్ వన్ డి బై డిపి ఎఫ్ ఆఫ్ పి అంటే మనకు ఎల్ ఆఫ్ ఇదంతా అయితే వచ్చేస్తుంది మనకు తెలిసి ఇక్కడ ఈ విధంగా ఉందంటేనే మనకు ఏంటి ఫస్ట్ షిఫ్టింగ్ థీరం చేయాలి కదా ఫస్ట్ షిఫ్టింగ్ థీరం చేయాలి ఈ విధంగా ఉందంటేనే సో మనకు ఎల్ ఆఫ్ జే నాట్ ఆఫ్ టీ పీ టెన్స్ టు పీ ప్లస్ వన్ అయిపోతుంది ఇక్కడ ఎల్ ఆఫ్ జే నాట్ అంటే తెలుసు మనకు 1 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ వన్ అయితే అయిపోతుంది ఓకేనా సో ఇక్కడ ఇది ఇక్కడ పీ టెన్స్ టు పీ ప్లస్ వన్ పీ టెన్స్ టు పీ ప్లస్ వన్ ఓకే ఇది ఇంకా మనకు ఇక్కడ ఏమైపోయింది యాక్చువల్గా మనకు ఎల్ ఆఫ్ జే నాట్ ఆఫ్ ఏటీ తెలుసు మనకు ఏ ఏమైపోయిందంటే ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అయిపోయింది చూడండి ఓకే ఫార్ములా ఏంటి 1 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇక్కడ ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ 1 స్క్వేర్ అంటే 1 అది కన్ఫ్యూజ్ పడద్దు ఇంకా పీ టెన్స్ టు పీ ప్లస్ 1 ఈ విధంగా అయిపోయింది ఇంకా పెట్టేద్దాం ఇంకా పీ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 ఇంకా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేయండి ఇంకా సో పీ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2 బి ప్లస్ 1 అయిపోతుంది సాల్వ్ చేయండి ఇంకా ఇక్కడ పీ స్క్వేర్ 2p ప్లస్ 2 అయితే వచ్చేస్తుంది ఇదంతా పైకి రాసుకోండి ఇంకా డిఫరెన్షియేషన్ కాబట్టి ఇంకా పైకి రాసేసుకుందాం పీ స్క్వేర్ ప్లస్ 2p ప్లస్ 2 హోల్ పవర్ మైనస్ 1/2 అయిపోతుంది ఇంకా అప్లై చేయండి ఇంకా ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా ఇక్కడ మైనస్ 1/2 ఇది నెక్స్ట్ పవర్లో మైనస్ 1/2 మైనస్ 1 నెక్స్ట్ ఇన్నర్ డిఫరెన్షియేషన్ దీనికి 2p ప్లస్ 2 అయితే అయిపోతుంది ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ ఇక్కడ 2 కామన్ తీయచ్చు 2 కామన్ తీస్తే పీ ప్లస్ 1 అయిపోతుంది ఈ టూ లేపేయచ్చు అదేవిధంగా ఇక్కడ మైనస్ 1/2 మైనస్ 1 అంటే ఇక్కడ మైనస్ 3/2 అయితే అయిపోతుంది మైనస్ 4 అంటే డివైడెడ్ బై లో రాసుకోవాలి కాబట్టి అంతా రాసేద్దాం ఓకే ఈ విధంగా అయిపోతుంది టోటల్గా అంతే ఇదే